హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మేకింగ్ ఐస్ వితౌట్ ఫ్రిడ్జ్ ఈ వీడియో అయితే చూద్దామండి. దీనికోసం మనం ఎటువంటి ఫ్రిడ్జ్ యూజ్ చేయకుండా ఐస్ క్యూబ్ను ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ ప్రాజెక్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సైన్స్ ప్రాజెక్ట్స్ అనుకున్న సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపో చూడండి. మనకు కావాల్సింది ఒక 12 వోల్ట్స్ కూలింగ్ డిసి ఫ్యాన్ కావాలి. అలాగే మెయిన్గా మనకు థర్మో ఎలక్ట్రిక్ ఫిల్టరేట్ అయితే ఉండవలసి ఉంటుంది. అలాగే దీంతో పాటుగా ఒక నేను అయితే సిపి యొక్క హీట్ సింక్ని అయితే యూజ్ చేస్తున్నాను. అలాగే దానికి పవర్ సప్లై కోసం 12 వోల్ట్స్ ట్రాన్స్ఫార్మర్ అలాగే థర్మల్ పేస్ట్ ఒకటి తీసుకోండి. అలాగే దీన్ని ఫిట్టింగ్ చేయడం వరకు 4 స్క్రూస్ యూజ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మీకు దీంట్లో చూపించిన ప్రతి ప్రొడక్ట్ ఐటమ్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. ఒకసారి మీరు లింక్స్ ద్వారా కొనుగోలు అయితే చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ హీట్ సింక్కి మన ఫ్యాన్ అయితే ఫిట్ చేయవలసి ఉంటుంది. దానికోసం 4 స్క్రూస్ని యూజ్ చేసి ఫ్యాన్ ఫిట్టింగ్ అయితే చేయండి. ముందుగా ఫ్యాన్కి మనకు కింద నిలబడిన లెగ్స్ కావాలి కనుక ముందుగా నేను లెగ్స్కి నేను స్క్రూస్ని అయితే యూజ్ చేస్తున్నాను. మీరు డీసీ 12 వోల్ట్స్ ఉన్న ఫ్యాన్ అయితే యూజ్ చేయండి. మనకు 4 పక్కల స్క్రూస్ని అయితే ఇలా ఫిట్టింగ్ చేయండి. మనకు స్టాండ్ కింద మనకు ఈ స్క్రూస్ 4 యూజ్ అవుతాయి. సో ఇప్పుడు మనం పైన మనం కూలింగ్ సిస్టమ్కి హీట్ సింక్ని అయితే ఫిక్స్ చేయాలి. దానికోసం మీరు గమ్ కానీ గ్లూ స్టిక్స్ గమ్ కానీ యూజ్ చేసి మీరు దీన్ని అయితే మీరు అతికించండి. నేనైతే గ్లూ గన్ అయితే యూజ్ చేస్తున్నాను. మనం 4 పక్కల గ్లూని వేసి మీరు హీట్ సింక్ని అయితే అతికించండి. ఒకవేళ గ్లూ లేని వాళ్ళు ఏమైనా ఫెవిక్విక్ కానీ వేరే గమ్ అయితే యూజ్ చేయవచ్చు. సో మనం ఇక్కడ టీఈసిఐ అనే ఫిల్టరేట్ మాడ్యూల్ నేను యూజ్ చేశాను. దీని వోల్టేజ్ వచ్చేసి 12 వోల్ట్స్ మీద పనిచేస్తుంది. దీనికి థర్మల్ పేస్ట్ని అయితే కొంచెం గమ్ అయితే పెట్టాలి, ఎందుకంటే హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ హీట్ని మన హీట్ సింక్ అయితే తీసుకుని కూలింగ్ సిస్టమ్ ద్వారా ఆ ఫిల్టరేట్ని కూల్ చేస్తూ ఉంటుంది. దానికోసం మనకు మీడియేటర్గా మధ్యలో మనం ఈ పేస్ట్ అయితే యూజ్ చేయవలసి ఉంటుంది. ఈ పేస్ట్ పెట్టిన తర్వాత మీరు హీట్ ఈ థర్మల్ పేస్ థర్మల్ ఎలక్ట్రిక్ మాడ్యులర్ను పైన ఫిక్స్ అయ్యండి. ఈ థర్మల్ ఎలక్ట్రిక్ మాడ్యూల్కి 2 వైర్స్ ఉంటాయి, ఒకటి ప్లస్, బ్లాక్ వైర్ వచ్చేసి మైనస్ అండి. ఈ 2 వైర్స్కి మనం పవర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మనకు 12 వోల్ట్స్ 7 యాంప్ వరకు మనకు ఇవ్వచ్చు. దీని పవర్ సప్లై 90 వాట్ మీద పనిచేస్తుంది. చూడండి, ఇక్కడ మనకు 2 రెడ్ వైర్స్ ఉన్నాయి కదా. ఫ్యాన్ యొక్క రెడ్ వైరు ఈ ఫిల్టరేట్ మాడ్యూల్ యొక్క రెడ్ వైర్ని కనెక్ట్ చేయండి. అలాగే బ్లాక్ వైర్స్ 2 సేమ్ అదే విధంగా మీరు 2 కూడా కలిపేయండి. సమాంతర పద్ధతిలో మనం కనెక్ట్ చేయవలసి ఉంటుంది, ఎందుకంటే రెండింటికి కలిపి మనం ఒకే పవర్ ఇస్తున్నాం. దానికోసం మీరు ఇలా ఒకే కలిపి ఇవ్వండి. ఒకవేళ విడివిడిగా పవర్ సోర్స్ ఇవ్వాలనుకున్న వాళ్ళు విడివిడిగా కూడా ఇచ్చుకోవచ్చు. సో పవర్ సప్లై కావాల్సిన శాంపుల్కి 12 వోల్ట్స్ 2 యాంప్ ఛార్జర్ని అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి, ఈ అడాప్టర్కి ఫిమేల్ జాక్ అయితే కనెక్టర్ కావాల్సి ఉంటుంది. దానికోసం నేను ఆల్రెడీ జాక్కి 2 వైర్స్ కనెక్ట్ చేశాను. దీంట్లో ఎలో వైర్ వచ్చేసి రెడ్ వైర్ అండి, అంటే ప్లస్ పొజిషను. రెడ్ ఎలో కనెక్ట్ చేయండి. బ్లాక్ 2 వైర్లకి ఈ జాక్ యొక్క బ్లాక్ వైర్ని కనెక్ట్ చేయవలసి ఉంటుంది. మన సేఫ్టీ పర్పస్ కోసం కొంచెం మీరు టేప్ అటాచ్ చేయవలసి ఉంటుంది వైర్స్కి.
సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒకసారి పవర్ని అయితే ఇవ్వాలి. ఛార్జర్కి 240 వోల్ట్స్ పవర్ని ఇన్పుట్ వోల్టేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. దానికోసం నేను పవర్ సాకెట్ని ఇచ్చేసి 240 వోల్ట్స్ పవర్ని అయితే ఇచ్చాను. మనకు ఈ ఛార్జర్ అవుట్పుట్ వచ్చేసి 12 వోల్ట్స్ 2 యాంప్ మాత్రమే అండి. మనకు స్లోగా కూలింగ్ అవుతుంటుంది. మీరు 5 వాట్ కానీ 5 యాంపియర్స్ కానీ 7 యాంపియర్స్ ఉన్న పవర్ని అయితే యూజ్ చేయండి. ప్రజెంట్ ఫ్యాన్ అయితే తిరుగుతూ ఉంది. ఓకే, మనకు ఫ్యాన్ అయితే వర్కింగ్ అండి. అలాగే మనకు ఫిల్టరేట్ మాడ్యూల్ కూలింగ్ అవుతుందా లేదో ఒకసారి పైన మీరు టచ్ చేస్తే మీకు కూలింగ్ అవుతూ ఉంటుంది. మీరు పవర్ ఇచ్చే యాంపియర్స్ని బట్టి మీకు స్పీడ్గా కూలింగ్ అవుతూ ఉంటుంది. ప్రజెంట్ మనం 2 యాంపియర్స్ ఇచ్చాం కనుక కొంచెం కూలింగ్ తక్కువ అని చెప్పచ్చు. మీరైతే 5 యాంప్ కానీ 7 యాంప్ కానీ ఇచ్చేయండి. ఒకసారి మనం కొద్దిగా వాటర్ని పోసి కూలింగ్ అవుతుందో లేదో టెస్ట్ అయితే చేద్దాం. చూడండి, మనం పైన అయితే వాటర్ డ్రాప్స్ అయితే వేసాం. వాటర్ డ్రాప్ వేసి నేను 3 మినిట్స్ తర్వాత చెక్ చేశాను. చూడండి, మనకు ఐస్ క్యూబ్ అయితే స్టార్ట్ అవ్వండి. అంటే మనకు 12 వోల్ట్స్ యాంపియర్స్ మనకు కొంచెం తక్కువ ఉండటం వల్ల మనకు స్పీడ్గా పనిచేయట్లేదు. ఐస్ క్యూబ్స్ అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మనం వేసిన వాటర్ డ్రాప్ ఐస్ క్యూబ్గా మారింది. మరలా చూడండి, మరలా వేసి మళ్ళీ 5 మినిట్స్ అయితే ఉంచాను. ఈసారి మీకు ఐస్ క్యూబ్ అయితే రెడీ అయింది. చూసారు కదా, మనకు ఐస్ క్యూబ్ ఈ రకంగా అయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక గ్లాస్లో వాటర్ పోసి చెక్ చేద్దాం. చూడండి, ఒక గ్లాస్ అయితే తీసుకోండి, స్టీల్ గ్లాస్ తీసుకోండి, కూలింగ్ బాగుంటుంది. ప్లాస్టిక్ కంటే మీకు స్టీల్ గ్లాస్ స్పీడ్గా కూలింగ్ అవుద్ది. సో నేను దీంట్లో అయితే వాటర్ని అయితే నింపుతున్నాను. గ్లాస్లో నేను ఐస్ క్రీమ్ స్టిక్ని అయితే పెడుతున్నాను. ఎందుకంటే ఐస్ క్యూబ్ బాగున్న తర్వాత మనం ఆ క్యూబ్ను పైకి ఓపెన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దానికోసం నేను ఐస్ క్రీమ్ స్టిక్ని అయితే లోపల అయితే అమర్చాను. సో మనం కొంత టైం అయితే వెయిట్ చేయాలి. మీకు ఈ వీడియోని అయితే స్కిప్ చేసి ఫార్వర్డ్ అయితే చేస్తాను. పవర్ని అయితే ఇస్తున్నాను. మనకు మ్యాక్సిమం 1 అవర్ వరకు టైం పడుతుంది మనకు క్యూబ్ అవ్వటానికి. అలాగే పవర్ సోర్స్ యాంపియర్స్ ఎక్కువ అయితే స్పీడ్గా అవుతుంది. సో మనకు 1 అవర్ తర్వాత మనకు ఐస్ క్యూబ్ అయితే ఈ రకంగా స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, మనం ఈజీగా ఈ రకంగా ఐస్ క్యూబ్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రోడక్ట్ ఐటమ్స్ అన్ని కూడా కింద కాంపోనెంట్స్ అన్ని కింద లింక్లు అయితే పెడతాను. ఒకసారి మీరు ప్రైస్ చెక్ చేసుకుని కొనుగోలు అయితే చేయొచ్చు. సో మీకు యాంపియర్స్ వోల్టేజ్ ఎక్కువ ఉన్నా ఛార్జర్ని యూజ్ చేస్తే మీకు స్పీడ్గా అవుతుంది. ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇంట్రెస్ట్ వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.